Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్ కొంప కూల్చిన కారణాలు ఇవే. ఈ ఎన్నికలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ గురించి. దేశానికి స్వరాజ్యం తెచ్చి సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ ప్రస్తుత దుర్గతి గురించే. ఆర్ణబ్ గోస్వామి భాషలో చెప్పుకోవాలంటే వాద్రాల పరాజయం, అంటే సోనియా కుటుంబం ఘోర పరాజయం. భవిష్యత్తు కనిపించని ఓ పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే మోదీ లక్ష్యాన్ని రాహుల్ నిజం చేస్తున్నాడా అనే సెటైర్ నిజమవుతున్న చేదు దృశ్యం. ఇందిరా పోలికలున్నంత మాత్రాన, గతంలో 4 సార్లు అవసరార్థం మునకలు వేసి శివపూజ చేసినంత మాత్రాన ఓటర్లు నమ్ముతారనేది ఓ భ్రమ అని యూపీ ప్రజలు తేల్చిపడేశారు. అధికారంలో ఉన్న పంజాబ్లో వర్గాల తన్నులాటలో పార్టీ నిండా మునిగిపోయింది. పోటాపోటీ అనుకున్న ఉత్తరాఖండ్లో జనం ఏడ్చిపడేశారు. మణిపూర్, గోవా వదిలేయండి, అవి బేరసారాల రాజకీయాల అడ్డాలు. కొనుగోలు శక్తి ఎవరికి ఎక్కువ ఉంటే వాడే తోపు కావచ్చు. పూర్తిగా విధ్వంసం జరిగాక సీనియర్ నాయకుల భూతాలు పార్టీని వదిలేస్తే ఆ శిథిలాల మీద కొత్త పార్టీని నిర్మించుకుంటాను అనేది రాహుల్ నమ్మకం. సారీ, రాహుల్ విఫల కోటరీ వ్యూహం కావచ్చుగాక. కానీ చేదు నిజం ఏంటంటే ఓటర్లు మీకు ఓటేస్తాం రా బాబు అంటే కూడా ఆ పాజిటివిటీని వాడుకోలేని దురవస్థ కాంగ్రెస్ది. ఇక ఇప్పట్లో కోలుకునే సీన్ కనిపించడం లేదు. ఎందుకు? ప్రధానమైన పాయింట్ రాహుల్ రాజకీయ జ్ఞానరాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపక్వత రాహిత్యం, వారసత్వం ఉన్నా సరే అట్రప్లాఫ్ అయిన హీరోల్లాగే పంజాబ్ రాజకీయాల్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేక పూర్తిగా దెబ్బతిని బేరమంటున్న ఏడుపు. మణిపూర్, గోవాల్ని వదిలేస్తే కాస్తో కూస్తో మంచి పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా సరే ఉత్తరాఖండ్ చేజార్చుకోవడం, అమరీందర్ సిద్ధు పంచాయతీని రాహుల్ తన ఇగోతో కంపు కంపు చేసిన ఫలితం కనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే ఏపీని వదిలేయండి, ఇక్కడ కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు, ఇక్కడ కాంగ్రెస్కు ఓ దశ లేదు ఓ దిశ లేదు. పోనీ కాస్తో కూస్తో బలమున్న తెలంగాణలో ఇక్కడ పనిచేసేవాడి కాళ్లల్లో కట్టెలు పెట్టడమే కదా, సీనియర్లే కదా అసలు శాపం. ఇప్పటికిప్పుడు తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకు సై అన్నా సరే కాంగ్రెస్ రెడీగా ఉందా? లేదు. ఆ సీన్ లేదు. ఎవరు కోవట్లో రాహుల్కు తెలియదు, అర్థం చేసుకోలేడు, దూరం పెట్టలేడు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ను ఇక లైట్ తీసుకుంటున్నాడు, బీజేపీనే టార్గెట్ చేశాడు, తిట్టుపోస్తున్నాడు. తను నిజానికి బీజేపీ బీ టీమ్ అనే విమర్శ మాటలా ఉన్నా సరే తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ ప్రథమ ప్రబల శత్రువు బీజేపీయే. అఫ్కోర్స్ బీజేపీలో బయటకు చెప్పుకోలేని రోగాలు చాలా ఉన్నాయి. హైకమాండ్కే రోగ నిర్ధారణ చేత కావడం లేదు, చికిత్స ఏంటో అంతుపట్టడం లేదు. అయినా కేసీఆర్లో ఓ ఉలిక్కుపాటు ఉంది. ఇక అమిత్ షా ఏం చేస్తాడో చూడాల్సి ఉంది. కేసీఆర్ మీద జనంలో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటాడా ఆ చతుర్బనియ? వేచి చూడాలి.